నమస్తే, మీరు చూస్తుంది తెలుగు రైతుబడి. నా పేరు రాజేందర్ రెడ్డి. ఈరోజు మనతో పాటు ఇద్దరు సాఫ్ట్వేర్ రైతు సోదరులు ఉన్నారు. ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూనే మరోవైపు రైతులుగా తమ భూమిలో అనేక రకాల కూరగాయలు, దాదాపు 10 రకాలకు పైగా కూరగాయలు, నూతన వంగడాలను సైతం ఇక్కడ పండిస్తున్నారు. అంటే చాలామందికి సాధ్యం కానీ వాళ్ళ చేతుల్లో చూస్తున్నాం మనం బ్రకోలీ, రెడ్ క్యాబేజీ వంటి సాధారణ పరిస్థితుల్లో పండించలేని పంటలు సైతం ఇక్కడ పండిస్తున్నారు. ప్రస్తుతం మనం నల్లగొండ జిల్లా దేవరకొండ రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న పియ్యపల్లి మండలంలోని రంగారెడ్డిగూడెం గ్రామంలో ఉన్నాం. మనతో పాటు ఉన్న ఈ ఇద్దరి సోదరుల పేరు రామడుగు రామకృష్ణ గారు, అలాగే వారి సోదరుడు రామడుగు రాము గారు. వాళ్ళతో మాట్లాడదాం. ఒకవైపు సాఫ్ట్వేర్ ఉద్యోగం, ఇంజనీర్లుగా సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తూనే మరోవైపు రైతులుగా కూడా వ్యవసాయం చేస్తున్నారు. వాళ్ళ అనుభవం ఏ విధంగా ఉంది? ఈ మధ్య కాలంలో 1 ఏడాది క్రితం నుంచి దాదాపుగా వాళ్ళు వ్యవసాయం చేస్తున్నారని చెప్పారు. వారితో మాట్లాడదాం. దాదాపు చాలా రకాల పంటలు పండించడానికి ఎంత కష్టపడాల్సి వస్తుంది, ఎలాంటి ఫలితం వాళ్ళు పొందుతున్నారు, మార్కెట్లో అమ్మడానికి ఎలాంటి అనుభవం వాళ్ళకు ఉంది, మొత్తంగా వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం. నమస్కారం. సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తున్నారు, ఇప్పటికీ ఉద్యోగాల్లోనే ఉన్నారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఇక్కడ చాలామంది ఉద్యోగాలను పక్కకు పెట్టారు, లేకపోతే వేరే కారణాలతో వారిని వదిలేసి వ్యవసాయం చేసిన వాళ్ళని చాలామందిని కలిసాం. కానీ ఉద్యోగం చేసుకుంటూనే వ్యవసాయం చేసిన వాళ్ళని అయితే మిమ్మల్ని నేను కలిసాను. నాకు నా ఎక్స్పీరియన్స్లో మీరు ఇప్పుడు ఇద్దరు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నారండి. అవునండి. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను 14 ఇయర్స్ నుంచి. 14 ఇయర్స్, 14 సంవత్సరాల నుంచి. మీరు సార్? నేను 6 ఇయర్స్ నుంచి. 6 ఇయర్స్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మీరు ఆ ఉద్యోగం చేస్తూనే ఇప్పుడు వ్యవసాయం చేస్తున్నారు. ఎంత భూమిలో వ్యవసాయం చేస్తున్నారండి ఇక్కడ మొత్తం? మనకి ఇక్కడ మొత్తం 6 ఎకర్స్లో ఈ కూరగాయలు పండిస్తున్నారు. 6 ఎకరాలు ఇక్కడ? 6 ఎకరాలు. ఓకే. ఎన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు మీరు? ఇప్పుడు రైట్ నౌ 12 ఎకరాలు క్రాప్ వస్తుంది. రైట్ 12 రకాల దిగుబడి తీస్తున్నారు. దిగుబడి తీస్తుంది. మీ చేతుల్లో ఆల్రెడీ ఉన్నది బ్రకోలీ. బ్రకోలీ అంటే సాధారణంగా చాలా తక్కువ మంది పండిస్తూ ఉంటారు. ఇక్కడ మీరు వీటి మార్కెట్ ఎంత భూమిలో పండిస్తున్నారు వీటిని, బ్రకోలీని? ఇది ఆల్మోస్ట్ 1 ఎకర్లో పండిస్తున్నాం. ఇది రెడ్ క్యాబేజ్. రెడ్ క్యాబేజ్ అన్ని కూడా మిక్స్డ్ గా వేసినట్టున్నారు భూమి అంతటా కూడా మొత్తం. వైపు ఈ దొండ పందిర్లు ఉన్నట్టున్నాయి. దొండ పండిస్తున్నారు, బ్రకోలీ పండిస్తున్నారు, రెడ్ క్యాబేజీ పండిస్తున్నారు. ఇంకా ఇవి కాకుండా ఏమున్నాయి మనకు? యా, జుక్కిని ఒకటి, ఎగ్జాటిక్ ఐటమ్ జుక్కిని. యా, అది కూడా ఒక రకమైన దోసకాయ రకం చెందినది. అది కూడా అది ఒక ఎగ్జాటిక్ ఐటమ్. తర్వాత బేసిల్, అది కూడా థాయిలాండ్ బేసిల్ అంటారు. అది మన అరుదుగా పండించే అది. వీటితో పాటు మన రెగ్యులర్గా పండించేది ఇక్కడ దొండ, సొర, కాకర, మిరప, బజ్జిమిర్చి, వంకాయలు కూడా ఒక 3 రకాల వంకాయలు పండిస్తాం. యా, ఒకటి పొడుగు వంకాయలు, పొట్టి వంకాయలు, అందులో కూడా వైట్ వైట్ అండ్ పర్పుల్ కలర్, హైబ్రిడ్ కలర్. ఇన్ని రకాల కూరగాయలు పండిస్తున్నారు. ఎప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నారు మీరు? యాక్చువల్గా మాకంటే స్టార్ట్ అంటే ఒక 8 మంత్స్ అయింది స్టార్ట్ చేసి. ఇక్కడ 8 నెలలు. అంతకుముందు మీరు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులుగా ఉన్నప్పుడు ఎక్కడ మీరు ఎక్కడ జాబ్ చేసేవారు? నేను యాక్చువల్గా యుఎస్లో ఉన్నానండి. యుఎస్లో ఉన్నా. అక్కడ మీరు ఎక్కడ? నేను హైదరాబాద్లో. హైదరాబాద్ చేశారు. మీరు యుఎస్ నుంచి ఇక్కడికి వచ్చారా? యుఎస్ నుంచి హైదరాబాద్కి వచ్చాను. వచ్చి 2 ఇయర్స్ తర్వాత ఇది చేద్దాము అంటే వ్యవసాయం స్టార్ట్ చేద్దామని అనుకుని ఇప్పుడు జాబ్ చేసుకుంటూనే ఇవి చేస్తున్నాం. ఎట్లా కోఆర్డినేట్ చేసుకోగలుగుతున్నారు అంటే సాఫ్ట్వేర్ జాబ్ అంటే వాళ్ళు ఊరికే ఏమి ఇవ్వరు, వాళ్ళ పనులు వాళ్ళకి చేయాల్సి చేసి పెట్టాల్సిందే ఖచ్చితంగా. యా, అంటే మోస్ట్లీ మేము వీకెండ్లో ఎక్కువ మొత్తం ఫుల్ టైం ఇక్కడ ఉంటాం. మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాము. సో అప్పుడు ఒక షెడ్యూల్ కూడా ప్రిపేర్ చేసుకుంటాం. సో ఎవ్రీడే మేము ఫోన్స్లో వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ ఖచ్చితంగా మేము ఫాలో అవుతున్నాం. మీరు ఇద్దరే పూర్తిగా ఇన్వాల్వ్ అవుతారా, ఇంకెవరైనా మీకు ఏమైనా ఆర్గనైజర్స్ ఇక్కడ ఎవరైనా ఉన్నారా? యా, యాక్చువల్గా మేము స్టార్ట్ చేసిన తర్వాత మాకు పవన్ కుమార్ గారు అని అతను మొత్తం మాకు అడ్వైజర్స్ ఇవ్వడము, తర్వాత ఫర్టిలైజర్స్, ఏటీఎం ఫార్మర్, యా ఇక్కడ కంపెనీలో ఉంటారు. తను పాలీ హౌస్ ఉన్నది. సో తనకి యాక్చువల్గా ఎక్స్టెన్సివ్ నాలెడ్జ్ ఉంది దీనిలో. ఏ టైంలో ఏ కూరగాయలు సాగు చేయడంలో, ఈవెన్ ఎగ్జాటిక్ ఐటమ్స్లో కూడా తనకు మంచి నాలెడ్జ్ ఉంది. సో ఈ ఫర్టిలైజర్స్ ఏవి ఇవ్వాలి, ఏ టైంలో ఇవ్వాలి, టైం టు టైము సీడ్ ఎక్కడి నుంచి తీసుకురావాలి, సీడ్ మనం ఏ టైం నుంచి స్టార్ట్ చేసుకోవాలి, ఎవ్రీథింగ్ యాక్చువల్గా గైడెన్స్ ఇస్తారు మాకు. సో అది కూడా మాకు చాలా ఫెచింగ్ అయిపోయింది. మీ ఫాదర్ ఏం చేసేవారు అంతకుముందు ఈ భూమి మీది? అంటే వాళ్ళు వ్యవసాయం చేసేదా మరి అప్పుడు? మా ఫాదర్ నుంచి కూడా వ్యవసాయం చేస్తున్నారు, సునామూర్తి గారని. తను వరి, ఇదివరకు మాకు బత్తాయి తోట ఉండేది, వాటర్ ఎక్కువైపోయి బత్తాయి తోట తీసేసి వచ్చింది. దాని తర్వాత వాళ్ళు మొత్తం వరి మీద డిపెండ్ అయ్యారు. మేము అంటే ఈ వాణిజ్య పంటలాగా వేయడం మాత్రం ఫస్ట్ టైం. ఇదివరకు మామూలు కూరగాయలు వేసి మామూలుగా అమ్ముకునే వాళ్ళం, కానీ ఇంత అంటే పెద్ద ఎత్తున లేదు. తర్వాత మేము చేయాలని ఇంట్రెస్ట్ తోటి స్టార్ట్ చేస్తాను. సూర్యనారాయణ మూర్తి గారు కూడా నాకైతే పర్సనల్గా తెలుసు. ఆ సార్ కూడా అంటే గవర్నమెంట్ టీచర్గా పనిచేస్తూ మరోవైపు పౌరోహిత్యం చేస్తూ కూడా వ్యవసాయాన్ని ఎన్నడూ కూడా వదిలిపెట్టిన దాఖలాలు అయితే లేవు. పూర్తి స్థాయిలో వ్యవసాయం కొనసాగిస్తూ వచ్చారు. ఇప్పుడు మీరు కూడా వారి వారసత్వం అన్నట్టుగా ఉద్యోగం చేస్తూనే వ్యవసాయం చేస్తున్నారు. ఇంట్రెస్ట్ ఉంది. అదే. మీరు ఇన్ని రకాల పంటలు పండిస్తున్నారు, మీకు వ్యవసాయం పూర్తిగా కొత్త? అంటే చిన్నప్పుడు వచ్చేదా మీరు బావ దగ్గరకు వచ్చి చూసుకోవడం ఇట్లా పనులు? మామూలుగా వచ్చేవాళ్ళం, కానీ అంటే మేము అంత పనులను చేయకపోయేది. మామూలుగా 1 or 2 డేస్ విజిట్ లాగా వచ్చేవాళ్ళము అంతేగాని అంత. ఇప్పుడు ఈ కరోనా ఎఫెక్ట్ తోటి లాక్డౌన్ రావడము, వర్క్ ఫ్రమ్ హోమ్ అనేది రావడం వల్ల ఈ ఆలోచనకు వచ్చారా, మీరు లేకపోతే అంతకుముందు ఎప్పుడైనా అనుకున్నారు వ్యవసాయం చేయాలి? లేదండి, అంటే యుఎస్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా చేయాలని ఆలోచన ఉన్నాను.
అంత ముందు ఒక 6 మంత్స్ అట్లా జస్ట్ నార్మల్ ట్రై చేసాము. దాని తర్వాత ఇక లాక్ డౌన్ వచ్చేసింది. యాక్చువల్ గా రెండు కలిసి వచ్చాయి. ఓకే, అంటే మీరు ఇద్దరు కంబైన్డ్ గా చేయాలని అనుకున్నారా లేకపోతే మీ అన్నయ్య చేస్తున్నారు కాబట్టి మీరు ఇందులో తప్పక ఇన్వాల్వ్ అయ్యారా? మేము మొదటి నుంచి కంబైన్డ్ గానే ఉంటాము, కంబైన్డ్ గానే చేస్తున్నాము. మా ఫాదర్ ఇన్స్పిరేషన్ ఉంటుంది, ఎందుకంటే ఆయన ఎంత కష్టం ఉన్నా మార్నింగ్ స్కూల్కి వెళ్ళి నైట్కి వచ్చేసి వీకెండ్స్ లో కూర్చొని అంటే చూసాం ఆయన ఎలా కష్టపడుతున్నారు. సో దాంతో కూడా కొంచెం ఆలోచించాల్సి వచ్చింది దిగాలని, అంటే వ్యవసాయం రావాలని కూడా. సో అందుకోసం ట్రయల్ ట్రయల్ మెథడ్ లో వచ్చేసాము. ఇప్పుడు ఫుల్ ఫ్లెజ్డ్ దిగా. ఓకే, మీ బ్రదర్ ఇప్పుడు టీచర్ గా ఉన్నారు? టీచర్ గా ఉన్నారు, గవర్నమెంట్ టీచర్ లో ఉన్నారు. ఓకే, లక్ష్మీ నరసింహమూర్తి. లక్ష్మీ నరసింహమూర్తి గారు వాళ్ళు టీచింగ్ ప్రొఫెషన్ లో ఉన్నారు, వాళ్ళు వేరే ప్లేస్ లో వర్క్ చేస్తున్నట్టున్నారు. మీరు ఇద్దరు కలిసి ఇక్కడ వ్యవసాయం చేస్తున్నారు. మీరు అంతకుముందు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఆఫీస్ కు వెళ్ళినప్పుడు పూర్తి స్థాయిలో ఏసీ రూము, సరే మనం ఇక్కడ ఉన్న పరిస్థితులతో పోల్చుకున్నప్పుడు అక్కడ కొంత లగ్జరీ లైఫ్ ఉంటుంది, ఏసీ రూమ్స్ ఉంటాయి, నీట్ గా ఉన్న ప్లేసెస్ ఉంటాయి. ఇక్కడ మీరు వచ్చేసి చెట్టు చేమ పుట్ట వీటి మధ్యలో తిరుగుతూ ఎండలో గడుపుతున్నారు కదా, మీకు ఇబ్బంది కావట్లేదా? మరి అంటే ఇనిషియల్గా కొంచెం అనిపించింది, ఫస్ట్ సమ్మర్లో ఇక్కడ వచ్చినప్పుడు కొంచెం ప్రాబ్లం అయిపోయింది. తర్వాత అలవాటైపోయింది, అంటే ఒక జస్ట్ వన్ మంత్లోనే అలవాటైపోయింది. ఇక్కడ ఉండడం కూడా మాక్సిమం ఇక్కడే ఉండడము. లాస్ట్ సమ్మర్లో ఒక 15 డేస్ ఫస్ట్ లీవ్ పెట్టేసి ఫస్ట్ దీని మీద మొత్తం కూర్చున్నాం కదలకుండా. అంటే ఈ పెండల్స్ గిన్నె వేసేటప్పుడు మేము డే టు డే ఎవ్రీడే ఇక్కడే ఉన్నాం. ఆల్మోస్ట్ 15 to 20 డేస్ ఖచ్చితంగా స్పెండ్ చేయాల్సి వచ్చింది. నాన్న అన్నారా మిమ్మల్ని, అంటే మీరు ఎక్కడ చేస్తారు ఇదంతా అక్కడ నుంచి వచ్చి అని చెప్పేసి ఆలోచించుకోమన్నారు? ఫస్ట్ చేస్తాము అంటే ఓకే ఫైన్ కానీ గోహెడ్ అన్నారు. సో ఎంకరేజ్మెంట్ డిపెండ్ ఉంది ఆయనకి, ఎందుకంటే ఆయనకు కూడా యాక్చువల్గా ఎవరైనా చేయాలి చేయగలగాలి మన వాళ్ళని ఉండేది. ఆ ఇన్స్పిరేషన్ తోటి మేము కూడా స్టార్ట్ చేస్తాం. ఇప్పటికి మా నాన్నగారు స్వబలం బలం పరబలం దుర్బలం అని చెప్పేవాళ్ళు, అంటే మన పని మనం చేసుకుంటే దాంట్లో ఫలితం ఎక్కువ ఉంటుంది, వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా. సొంత బలమే మన బలం, మన బలం పరబలం ఎప్పుడైనా మన బలంగా దుర్బలం దుర్బలం అని చెప్పేవాడు. అది మాకు బాగా నాటుకుపోయింది. మేము ఎప్పటికీ మా పని మేము చేసుకుంటూ ఉంటాము, వాళ్ళతో పని వాళ్ళతో పాటు కూడా మేము కూడా పని చేస్తుంటాము. ఏమేం పనులు చేస్తారు మీరు వ్యవసాయంలో ప్రధానంగా, అంటే ఇక్కడికి ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు? ఈ ఫీల్డ్కి వచ్చినప్పుడు నాకు ట్రాక్టర్ డ్రైవింగ్ వచ్చు. నేను ఈ మధ్యలో పందిళ్ళ మధ్యలో ట్రాక్టర్ దున్నుంటాను. నేను చిన్న ట్రాక్టర్ రోజు మార్నింగ్ మేము 8 o'clock నుంచి 10 o'clock వరకు ఈ పందిళ్ళ మధ్యలో తిరుగుతూ చిగుర్లు కట్ చేయాల్సి ఉంటుంది. వీటికి దొండ మొక్కలకి ఏమవుతుందంటే సైడ్ నుంచి మనకు చిగుర్లు వస్తుంటాయి. చిగుర్లు ఎప్పుడైతే కట్ చేయలేదో మొక్క అనేది పైకి వెళ్ళదు, కిందికి జారుతుంటుంది. కింద చిగుర్లు ఎప్పుడైతే కట్ చేస్తామో ఈ మొక్క అనేది క్రీపర్ కాబట్టి మొత్తం తీగలకు పాకి పైకి వెళ్ళిపోతుంది. రోజు కూడా పైకి వెళ్ళే విధంగా మీరు దగ్గర నుంచి చూసుకుంటారు? డైలీ ఒక 2 rounds అలా వేస్తాము. అది మాకు మార్నింగ్ ఎక్సర్సైజ్ లాగా కూడా యూజ్ అవుతుంది. అది మార్నింగ్ జాగింగ్ బదులు జస్ట్ మన పని మనం చేసుకుంటేనే మనకు ఎక్సర్సైజ్ అయిపోతుంది, మాకు ఫిజికల్ గా కూడా ఫిట్ అనిపిస్తుంది. మాకు ఫిజికల్ గా కూడా పనికి వస్తున్నట్టుగా ఉంది. ఇప్పుడు ప్రకృతి మధ్యన గడుపుతున్న సాటిస్ఫాక్షన్ కూడా. ఓకే, మీరు అంటే ఇక్కడ నుంచి కూడా వర్క్ చేసుకుంటారా అప్పుడప్పుడు? అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఇంటి దగ్గరే ఉండి చేస్తారా అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి కూడా చేసుకుంటారు? రూమ్ కూడా అరేంజ్ చేసుకుంటారు? రూమ్ కూడా ఉన్నది ఇక్కడ, ఇంటర్నెట్ ఫెసిలిటీ అన్ని ఉన్నాయి మాకు. ఓకే, ఏమైనా మీటింగ్స్ ఉన్నా కూడా ఇక్కడ నుంచి వాటిని రివ్యూ చేసుకుంటారు, మిగతా టైంలో ఇక్కడ దీన్ని చూసుకుంటారు అబ్జర్వేషన్. ఎంత మంది ఇక్కడ పని చేస్తుంటారు? అంటే మీరు ఉన్నా కూడా కొంత లేబర్ అవసరం కూడా పడుతుంది కదా, ఎంత మందికి ఇక్కడ పని ఇవ్వగలుగుతున్నారు? యాక్చువల్గా మాకు ఇప్పుడు ఇద్దరు జీతగాలు ఉన్నారు పెద్దవాళ్ళు, అంటే ఇయర్లీ వైజ్. అలా కాకుండా ఇద్దరిని పర్మనెంట్ ఎంప్లాయీస్ గా పర్ మంత్ వైజ్ వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి ఓన్లీ పందిలో ఎవ్రీడే వీడ్ కట్ చేసుకోవడం, నీట్ చేసుకోవడము, కటింగ్ చేసుకోవడం, తర్వాత మాకు ఏమైనా హార్వెస్టింగ్ చేసేటప్పుడు తెంపాల్సి వస్తే అవి తెంపేయడం, ఇవన్నీ కండిపిస్తాం. ఎవ్రీ మంత్ ఒక 20 to 25 పీపుల్ వచ్చేసి మళ్ళీ వీడ్ కంట్రోల్ చేసి వెళ్తుంటారు ఎవ్రీ మంత్. అది కూలీలాగా తీసుకుంటాం షెడ్యూల్ వైజ్ గా. దొరుకుతారా ఇక్కడ మీకు కూలీలు? కొరత ఏమైనా అంటే చుట్టుపక్కల ఊర్ల నుంచి తీసుకురావాలి, అవసరం అయితే గుట్లపల్లి అట్లా తిరుగుతుంటారు. ఇప్పుడు మీరు వ్యవసాయం చేస్తున్నారు కదా, ఉద్యోగం చేస్తే సరే మీకు ఎంత వస్తుంది అనేది ఆబ్జెక్షన్ కాకపోతే చెప్పండి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎంత సంపాదిస్తున్నాం అనేది. కానీ ఇక్కడ రైతులుగా మీరు ఒక 8 నెలల నుంచి చేస్తున్నారు కదా, ఇప్పటి వరకు ఏమైనా దిగుబడి తీసి మార్కెట్ లో అమ్మకాలు చేశారా? ఇప్పుడు లాస్ట్ ఒక 1.5 మంత్ నుంచి స్టార్ట్ అయింది దిగుబడి. ఇక్కడ దొండ వచ్చేసి మామూలుగా మేము హైయెస్ట్ 1500 రూపీస్ కి బ్యాగ్ అమ్మాము. అంటే 50 kg 50 kg బ్యాగ్, 1500 రూపాయలు 30 రూపాయలకు కేజీ లెక్కన పడింది. ఇది వెరీ హైయెస్ట్ రేట్ యాక్చువల్ గా. సో కాకపోతే అప్పుడు మాకు ఓన్లీ ఒక 3-4 bags వచ్చేది, తక్కువ వచ్చింది. ఎన్ని ఎకరాల్లో వేసుకున్నారు ఈ శాశ్వత పందిరి మీరు? శాశ్వత పందిరి మొత్తం 6 ఎకరాలు అండి. మొత్తం 6 ఎకరాల్లో శాశ్వత పందిరి. ఆ పందిరి కిందనే అంతర పంటలుగా మళ్ళీ రకరకాల కూరగాయలు, మిర్చి, వంకాయ, తెంది, మిర్చి, బ్రకోలీ గానీ, రెడ్ క్యాబేజ్ ఇవన్నీ పండిస్తాయి. ఇవన్నీ ప్లస్ 2 ఎకర్స్ ఇప్పుడు
ప్రయోగంగా వేసాము బజ్జి మిర్చి చేసాం ఇప్పుడు. ఓకే ఓకే మిర్చి బజ్జికి బజ్జి అంటే దొడ్డు లావుగా దొడ్డు మిర్చి. ఓకే ఆ మిర్చి కూడా పండిస్తున్నాం. అయితే ఇప్పుడు ఇప్పటివరకు దొండతో పాటు ఇంకేమైనా మార్కెట్ చేశారా మీరు? యా బ్రోకలీ పంపించండి మార్కెట్ లోకి. ఇది మాకు మామూలుగా ఒక ప్రైవేట్ కంపెనీతో టైప్ ఉంది, వాళ్ళు కూడా 100 నుంచి 110 రూపీస్ దాకా తీసుకుంటారు హైదరాబాద్ లో. తర్వాత మా అవసరం అయితే ఎల్బీనార్ మార్కెట్ లో కూడా అమ్మేస్తున్నాం మేము. అక్కడ కూడా మాకు 50 నుంచి 80 రూపీస్, అంటే ఇంత పెద్దగా ఉండదు, మామూలు సైజ్ తక్కువ చిన్న సైజ్ ఉంటుంది. పీస్ వైజ్ ఇది కేజీ వైజ్ వెళ్తుంది, మొన్న అంటే జస్ట్ వాళ్ళకి శాంపుల్ కావాలంటే ఇచ్చాము. ఇది ఫస్ట్ క్రాప్, యాక్చువల్లీ ఈ రోజు కట్ చేస్తున్నాం. ఇది పంపించాము ఆల్రెడీ మార్కెట్ కి. ఇప్పుడు 6 ఎకరాల్లో అంతకు ముందు మీ నాన్నగారు వరి పొలము ఇట్లాంటి సాధారణమైన పంటలు సాగు చేసేవాళ్ళు, మీరు వినూత్నంగా సాగు చేస్తూ కూరగాయల వైపు వచ్చారు కదా, ఈ మొత్తం సెటప్ కి ఎంత ఇన్వెస్ట్మెంట్ చేయాల్సి పడింది? యాక్చువల్గా ఇది ఇదివరకు వరి చేశారు కాబట్టి దాన్ని మొత్తం మళ్ళీ లెవెలింగ్ తర్వాత ఈ పెండల్స్ కి కొంచెం ఎక్స్పెన్సివ్ అయింది. మేము సమ్మర్ లో లాక్డౌన్ టైం వేసాం కాబట్టి కొంచెం వీటి ధర కూడా ఎక్కువ ఉండేది. సో ఆల్మోస్ట్ మాకు 32 లాక్స్ కి వచ్చేసిందండి మొత్తం, 2 లక్షలు మొత్తం సెట్ చేసాం. లెవెలింగ్ ప్లస్ మొత్తం ఎవ్రీథింగ్ అన్నది ఎండ్ టు ఎండ్ ఇంక్లూడింగ్. ఇప్పటికైతే దాని మీద ఇంకా రిటర్న్స్ రాలేదు పూర్తి, రిటర్న్స్ జస్ట్ ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి. అంటే మీరు ఎన్ని సంవత్సరాల టార్గెట్ పెట్టుకున్నారు? అంటే 32 లక్షల రూపాయలు ఇవాళ ఇన్వెస్ట్ చేస్తున్నాం ఒక 6 ఎకరాల మీద, అంటే మినిమం ఒక 3-4 ఇయర్స్ ఎంత అని మీరు అనుకున్నారు? 4.5 టు 5 ఇయర్స్ అనుకున్నాం యాక్చువల్గా. అంటే ఎవ్రీథింగ్ ఇస్ గోస్ వెల్, అంత బాగుంటే యాక్చువల్గా మనకు 3 ఇయర్స్ లో వస్తుంది. బట్ స్టిల్ ఏంటంటే మేము ఇది కూడా ఎక్స్పెరిమెంట్ లైక్ చేస్తున్నాం కాబట్టి ఇది 4 టు 4.5 ఇయర్స్ ఆర్ 5 ఇయర్స్ మాక్సిమం అనుకున్నాం. ఓకే, ఇన్వెస్ట్మెంట్ రిస్క్ చేశారు, పని చేయడం కూడా రిస్క్ ప్రాసెస్ ని తీసుకున్నారు. మళ్ళీ అందులో కూడా 1-2 కాదు, ఒక 10-13 రకాల కూరగాయల సాగు అంటే అది నిత్యం పనితో కూడుకున్న వ్యవహారం. కొత్తగా వచ్చి కూడా అట్లాంటివి చేస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు అంటే ఈ మొత్తం ప్రాసెస్ అంతా కూడా? చాలా బాగుంది అండి. అంటే మేము అంటే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్గా ఇనిషియల్గా. ఫస్ట్ మామూలుగా వేసినప్పుడు కూడా మాకు కొన్ని పదలు తెలియక ఈ ఫస్ట్ పెట్టిన దొండ ఫెయిల్ కావడము, మళ్ళీ ఇవన్నీ కూడా మాకు కొంచెం మంచిగా అనిపించలేదు. తర్వాత స్లోగా పవన్ సార్ పరిచయం కావడము, స్లోలీ స్లోలీ మేము అంటే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ టైంలో ఎగ్జాక్ట్లీ చేయాలని తెలుసుకోవడం బట్టి కొంచెం స్టార్ట్ అయిపోయింది. దాని తర్వాత ఇది బ్రోకోలీ ఫస్ట్ ఫేస్ పెట్టాము మేము, మామూలుగా వచ్చింది. దాని తర్వాత సెకండ్ టైం మళ్ళీ నెల పంట మామూలుగా ఎన్నాళ్ళకి వస్తుంది పంట వేసి? ఇది 70 టు 90 డేస్లో వస్తుందండి, 70 డేస్లో వచ్చేస్తుంది మాకు యాక్చువల్గా. యా సో ఫస్ట్ టైంకి కొంచెం మంచిగా అంటే వెరీ ఫస్ట్ టైం నేను ఒక 8 మంత్స్ బ్యాక్ వేసినప్పుడు అంత మంచిగా అనిపించలేదు. సెకండ్ టైం వేసినప్పుడు మంచిగా అనిపించింది ఫస్ట్. తర్వాత సార్తో డిస్కస్ చేసినాక లేదు మనం ఏది ఫర్టిలైజర్స్ ఏ వాడాలి అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో సెకండ్ టైం థర్డ్ టైం యాక్చువల్ అనుకోవాలి ఇన్ షార్ట్. థర్డ్ టైం మాత్రం మంచి దిగుబడి వచ్చింది. ఫస్ట్ 2 సార్లు మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ కు లాభం మంచిగా వచ్చింది? లాభం ఏం రాలేదు, ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి అంటే మేమంతా మాకు తెలియక సరిగా సరైన దిగుబడి దిగుబడి రాలేదు. బట్ థర్డ్ టైం వేసినప్పటికి మాకు అంటే అర్థమైపోయింది యాక్చువల్లీ ఎగ్జాక్ట్లీ ఏ టైంలో ఏం చేయాలి, ఏ ఫర్టిలైజర్స్ ఇవ్వాలి. దీంతోపాటు మాకు స్లరీ ఉంది, మాకు ఈ ఆవు పెండ వీళ్ళంతా ఏం చేస్తామంటే డైరెక్ట్గా మేము గూనెలకు పంపిస్తాము. పంపించిన తర్వాత దాన్ని ఫిల్టర్ చేసుకొని డైరెక్ట్గా దాన్ని మేము డ్రిప్లు పంపించడము. ఇవి అంటే మీరు అంటే కొంత సేంద్రియ పద్ధతిలోనే చేస్తున్నారా, కెమికల్స్ ఇవి కూడా వాడుతున్నారా? మరి కెమికల్స్ తక్కువ ట్రై చేస్తున్నాము, తక్కువగా. యా సేంద్రియ పద్ధతిలో మేము ఇక్కడ అగ్నాసం తయారు చేస్తాము, ఇప్పుడు ఉంది రెడీగా ప్రిపరేషన్ చేసి. సో అగ్నాసం తర్వాత మేము ఈ వంకాయకు వచ్చేసి ఇంగువద్రావణం కొడుతున్నాం, ఇంగువద్రావణం. దానివల్ల యాక్చువల్గా ఈ చెట్లు మొత్తము మీరు చూస్తున్నది ఒక 1.5 మంత్ కింద మొత్తం పీకేద్దాం అనుకున్నాం. బాగా పురుగు వచ్చేసింది, ఎవరు వచ్చినా ఏమన్నా ఎంత మెడిసిన్ ఫర్టిలైజర్ ఇచ్చినా కానీ మీకు పనిచేయదు, పెస్టిసైడ్స్ పనిచేయమన్నారు. ఆల్మోస్ట్ పీకేసే దశలో మళ్ళీ మేము ఒకసారి ఇంగుద్రాణం కొట్టాలని వచ్చిన వాళ్ళు చెప్పారు. సరే సరే ట్రై చేద్దామని ట్రై చేస్తాం. ఇక్కడ నుంచి తీసుకున్నారు అంటే మీరు పవన్ కుమార్ గారు హెల్ప్ చేస్తున్నారు అని చెప్పారు. ఇంకా మీకు అంటే మీరు యూట్యూబ్స్ లో వెళ్తున్నాము. ఇంకోటి బై ద వే మీరు మాకు ఇప్పుడు ప్లస్ గారు యాక్చువల్ మీ మన తెలుగు రైతు కూడా సబ్స్క్రైబర్ మీ యాక్చువల్ లాంగ్ బ్యాక్ నుంచి దాన్ని కూడా ఫాలో అవుతున్నాం. మీకు టెక్నాలజీ ఉపయోగపడుతుంది అంటే వ్యవసాయాన్ని తెలుసుకోవడం. అంటే నేను వచ్చే ముందు కూడా ఆల్మోస్ట్ ఒక 1 ఇయర్ నేను రీసెర్చ్ చేశానండి ఈ పెద్దవాళ్ళకి అనుకోవడము. అంటే మేము డైరెక్ట్ గా రాలేదు, ఈ పెద్దవాళ్ళకి అనుకోవడము, నాన్నగారితో డిస్కస్ చేయడము, దాంతోపాటు యూట్యూబ్ వాడము. యూట్యూబ్ తర్వాత నేను యూఎస్ లో ఉన్నప్పుడు కూడా కొన్ని ఫార్మ్స్ విజిట్ చేశాను. సో ఎలా ఉంటుంది అక్కడ ఇక్కడికి చాలా డిఫరెన్స్ అండి, మేము దాన్ని కంపేర్ చేసుకోలేము. బట్ అట్లీస్ట్ కొంచెం హెల్ప్ అవునాయి మొత్తం. ఇప్పుడు ఈ బ్రోకోలీ తీసుకున్నా లేదంటే రెడ్ క్యాబేజీ తీసుకున్న తర్వాత మీరు ఈ తులసిలో కూడా చాలా బేసిల్ తీసుకున్నా, బేసిల్ రకం పండిస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఇక్కడ మార్కెట్ కొంత తక్కువగా ఉంటాయి. సాధారణంగా మనకు రూరల్ ఏరియాస్ లో ఉండదు, హైదరాబాద్ లో కూడా కొంత తక్కువ మార్కెట్ ఉంటుంది. వీటిని మార్కెట్ చేసుకోవడానికి కూడా ముందే మీరు ఆల్రెడీ ఎవరో కంపెనీ తోటి కూడా ఒక ఒప్పందం చేసుకున్నామన్నారు, ఇవన్నీ ఎట్లా చేసుకోగలిగారు? అంటే మీకున్న టెక్నికల్ నాలెడ్జ్ తోటే సాధ్యమైందా లేదంటే మీకు వేరే రిలేషన్స్ కూడా ఉన్నాయా? యా అంటే యా మా రిలేటివ్స్లోనే అగ్రిఫిషన్ వాళ్ళు మార్కెట్ కూడా స్టార్ట్ చేశారు, సేమ్ థర్డ్ పార్టీ వీళ్ళు కొనుక్కునే వాళ్ళు మార్కెట్గా. సో అది కాకుండా నేను ఇక్కడ వచ్చే ముందు కూడా ఒక 2 టైమ్స్ నేను ఒంటిమావిడి విజిట్ చేశాను. అక్కడ యాక్చువల్గా ఈ డీసీస్ ఉంటాయి,
ఒంటిమావిడి వచ్చి మన గజ్వేల్ దగ్గర ఉంటుంది, ఈ కేసీఆర్ ఫార్మ్స్ నియర్ బైలో ఉంటుంది. సో అక్కడ కూడా విజిట్ చేసి అక్కడ ఈ అన్ని కంపెనీస్ రిలయన్స్ అయితే రత్నదీప్ అందరివి అక్కడ మన డీసీస్ ఉన్నాయి, కలెక్షన్ సెంటర్స్ ఉన్నాయి అక్కడ వాళ్ళకి, రైతులు పండించి వాళ్ళకి అమ్మేసేస్తారు డైరెక్ట్ గా. సో వెళ్ళి అక్కడ రీసెర్చ్ చేసాము. దాని తర్వాత నేను అంటే వచ్చిన తర్వాత ఈ స్టార్ట్అప్స్ మన టెక్నాలజీ వైజ్ స్టార్ట్అప్స్ లో కూడా ఒకసారి నేను వెళ్ళి ప్రెజెంటేషన్ ఇచ్చాను దీంట్లో, ఇలా 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 చేయాలనుకుంటున్నాను అని చెప్పేసి. సో వాళ్ళు కూడా కొంతమంది ఐడియాస్ ఇచ్చారు. సో ఇది కూడా వాళ్ళు కూడా నచ్చింది ఐడియా. అంటే ఆల్రెడీ నింజా ఆ టైంలో నింజా కార్డు చాలా బాగుంది ఉండే, ఆల్రెడీ వీళ్ళు చేస్తారు కదా, వీళ్ళకన్నా ఎక్కువ మీరు ఏం చేయగలుగుతారు అని చెప్తే మేము అలా కొనడం కాదు, ఎండ్ టు ఎండ్ మనం చేయగలగాలి. ఫస్ట్ పండించడం మనమే, మార్కెటింగ్ మనమే, అమ్మ డైరెక్ట్ అమ్మడం మనమే, అలా సేల్ కూడా. అంటే డైరెక్ట్ గా మనము మధ్యలో మిడిల్ మెన్ లేకుండా రైతు తీసుకెళ్ళి ఇవ్వగలిగితే మనకు ప్రాఫిట్ ఉంటుందని ఫైండ్ అవుట్ చేసుకోగలిగాము. సో దాని గురించి ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కొన్ని కొన్ని సార్లు తీసుకెళ్లి మేము మార్కెట్ డైరెక్ట్ అమ్ముతున్నాం. ఇప్పుడు బ్రోకోలీ ఉందనుకోండి, సో హైటెక్ సిటీ ఏరియాలో మాకు ఒక రెండు మూడు అపార్ట్మెంట్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ పంపిస్తాము, వాళ్ళు కావాలి అని అనుకోండి. సో డైరెక్ట్ గా మేము వాళ్ళకి సెల్ చేయగలుగుతున్నాం. అప్పుడు ఇచ్చారా ఇప్పటి వరకు? యా, టూ టైమ్స్ ఇచ్చామండి యాక్చువల్లీ. ఇప్పుడే జస్ట్ స్టార్ట్ చేస్తాము, ఇంకా మనకు దిగుబడి పెరిగితే అది కూడా వాళ్ళకి యాడ్ చేసుకోవచ్చు, అప్పుడు మనకు ఎక్కువ మార్జిన్ ఉంటుంది డైరెక్ట్ గా. మీరు కొత్తగా వచ్చారు, ఇందులో మరి తెగుళ్ళు సస్య రక్షణకు సంబంధించిన సవాళ్ళు కూడా బాగా ఎదురవుతుంటాయి. కలుపు రావడం అయితేంది, కొన్నిసార్లు పంట చూస్తుండగానే ఇవాళ ఉన్న పరిస్థితి రేపు మారిపోతుంటుంది వాతావరణ పరిస్థితులను బట్టి. దాన్ని ఎట్లా నాలెడ్జ్ ఎట్లా పెంచుకోగలిగారు తక్కువ రోజుల్లో? ఇయ్యా, అది మాకు ఫస్ట్ టైం బీర వేసినప్పుడు వచ్చిందండి. బీర యాక్చువల్గా మంచిగా, అసలు అది మేము డైరెక్ట్ గా మార్కెట్కి 70 రూపీస్కి ఇవ్వగలిగాం కేజీ. మంచి వెరైటీ లక్ష్మీ ఇన్పుట్స్ వాళ్ళు చేస్తారు, రేట్ బాగా వచ్చింది. బట్ విత్ ఇన్ మీరు అన్నట్టు ఏంటంటే విత్ ఇన్ షార్ట్ టైంలో ఈ తెగులు వచ్చేసి అసలు ఏ మందు అది కాలేదు, కంట్రోల్ కాలేదు. మళ్ళీ పవన్ కుమార్ గారు అప్పుడు పరిచయం అన్నట్టు కొన్ని మందులు కొట్టేసి లేదు మనం ఇది తీసేయాలి మళ్ళీ స్టార్ట్ చేయాలన్నారు. అట్లా దానివల్ల అది ఒకటి ఎక్స్పెరిమెంట్. తక్కువ టైంలోనే మీరు బాగా నాలెడ్జ్ కూడా. యా, ఏ సేమ్ టెక్నికల్ మీరు చెప్పినట్టు యూట్యూబ్ తర్వాత తెలిసిన వాళ్ళ ద్వారా ఇదే మాకు ఏం లేదండి. ఇంకా హ్యాపీగా ఉన్నాం యాక్చువల్ గా. ఇంకా ఏమంటారు, పొల్యూషన్ లేని ఎయిర్లో మట్టి, ఎండలో మట్టిలో పని చేసుకోవడం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, ఎందుకంటే ఏసీలో ఉన్నాం నిన్న మొన్నటి దాకా. ఏమని మీ అంటే పుట్టి పెరిగినంత గ్రామీణ వాతావరణం కాబట్టి మాకు ఏమంటే అనిపించలేదు. కాకపోతే మీరు అన్నట్టు ఏకదం అంటే ఒకటేసారి రావడం వల్ల కొంచెం ఇబ్బంది అయింది, అది ఒప్పుకుంటాను. ఈ సన్ స్ట్రోక్ రావడం అన్న కానీ తర్వాత అంతా ఇప్పుడు మాక్సిమం ఇక్కడే ఉంటాం మేము. 99% వీకెండ్ ఉన్నప్పుడు మేము మార్నింగ్ 6 నుంచి నైట్ ఆల్మోస్ట్ 8-10 వరకు కూడా మీకు ఎట్లా అనిపిస్తుంది? అంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నారు, మొన్నటి దాకా ఆఫీస్కి వెళ్ళారు, ఇది బిఫోర్ కరోనా లాస్ట్ ఇయర్ మార్చి వరకు, మళ్ళీ ఇంకొక 2 నెలలు అయితే మళ్ళీ మార్చి వచ్చేస్తుంది, 1 ఇయర్ కాబోతుంది మీరు ఫీల్డ్ లోకి వచ్చి, మీకు మీకు ఎట్లా ఉంది అంటే ఆ దానికి ఉన్న తేడాని దీనికి ఉన్న తేడాని ఎట్లా అబ్జర్వ్ చేస్తున్నారు, మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు? సార్ నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఫార్మర్స్ ఆర్ ద బ్యాక్ బోన్ టు ద కంట్రీ, అది బాగా ఫీల్ అవుతున్నాను. ఇది సాఫ్ట్వేర్ జాబ్తో ఈక్వల్ అని కూడా చెప్పొచ్చు నేను. డిగ్నిటీ వ్యవసాయం అనేది కూడా ఒక డిగ్నిటీ జాబ్ అని నేను ఫీల్ అవుతున్నాను. కాబట్టి నేను వీకెండ్స్లో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ, వీక్ డేస్లో ఓన్లీ మార్నింగ్ 6-9 ఆఫీస్ అవర్స్ లోపు, ఆఫ్టర్ ఆఫీస్ అవర్స్ పనిచేస్తూ నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను అండి. ఇది బాగా అనిపిస్తుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ టు డూ అగ్రికల్చర్. మీరు మీ ఫ్రెండ్స్ చూస్తుంటారు కదా, అంటే మీరు ఎక్కడైనా సోషల్ మీడియాలో కానీ ఫేస్బుక్ ఆర్ వాట్సాప్ ఇట్లాంటి వాటిలో ఎక్కడైనా మీరు పండిస్తున్న పంటలు కానీ మీరు చేలో తిరుగుతున్నప్పుడు ఫోటోలు షేర్ చేస్తే వాళ్ళు ఏమంటున్నారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉందంటే మీరు ఎట్లా కష్టపడుతున్నారు అంటున్నారా, మీరు బాగా చేస్తున్నారు మేము కూడా చేయాలని అంటున్నారా? వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కాబట్టి ఏంటంటే వాళ్ళకి అంటే కరెక్ట్గా ల్యాండ్స్ లేకపోవడం అలాంటి వాళ్ళు ఏంటంటే జస్ట్ ఇది ఫీల్ అవ్వడం కోసము వీకెండ్స్లో మా ఫ్రెండ్స్ వస్తుంటారు ఇక్కడ వచ్చేసి వాళ్ళు కూడా ఇక్కడ మాతో పాటు ఈ ఫీల్డ్లో తిరిగి వ్యవసాయం ఎలా చేస్తారు, దీంట్లో ఉన్న లోటుపాట్లు ఏంటి. మా కొలీగ్స్ కూడా చాలా మంది వచ్చి హైదరాబాద్ నుంచి వెళ్ళారు, ఆల్సో హ్యాపీ, సంతోషంగా ఉన్నారు ఇక్కడికి వచ్చి విజిట్ చేయడం చూడడం, ఎందుకంటే ఇలాంటి వెదర్ వాళ్ళకి దొరకదు అక్కడ. అసలు లైవ్ ఎక్స్పీరియన్స్ అసలు వాళ్ళకి అక్కడ ఉన్నప్పుడు బియ్యం ఎలా వస్తాయి అనేది కూడా తెలియదు. వాళ్ళు ఏంటంటే వాళ్ళకి జస్ట్ మనము తుకం పోసిన దగ్గర నుంచి ఎలా వేస్తారు, నాట్లు ఎలా వేస్తారు, ఎలా కటింగ్ అవుతుంది, అవన్నీ లైవ్ ఎక్స్పీరియన్స్. వాళ్ళకి వీడియోస్ కూడా తీసుకుని వెళ్ళారు వాళ్ళకి, ఎలా అవుతుంది ఒక బియ్యం గింజ కావడానికి ఎన్ని డేస్ పడుతుంది, దానికి ఎంత ప్రాసెస్ ఉంటుంది, ఎంతమంది బ్యాక్ పని చేస్తున్నారు. వాళ్ళందరికీ అది తెలియని సబ్జెక్ట్ కాబట్టి వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ ఉంది, బాగుంది. ఎక్స్ప్లెయిన్ చేశారు మీరు కూడా వాళ్ళు? యా, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. వాళ్ళు కూడా మోటివేట్ చేస్తున్నాం వాళ్ళు రావడానికి, ఎందుకంటే వాళ్ళు జస్ట్ వాళ్ళకి ఎక్సర్సైజ్ కావడానికి రోజు వాళ్ళు మార్నింగ్ పరిగెత్తాల్సి ఉంటుంది. ఇందులో పని చేస్తుంటే తెలియకుండా ఎక్సర్సైజ్ అయిపోతుంది, మంచిగా వాళ్ళు బాగా ఫీల్ అవుతున్నారు.
చాలా మంది అంటే డిపార్ట్మెంట్లకు సంబంధించి హార్టికల్చర్ ఆర్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ల నుంచి ఎవరైనా ఆఫీసర్స్ విజిట్ చేశారా? మీకు ఏమైనా సబ్సిడీ లాంటివి మీరు చాలా ఇన్వెస్ట్ చేశారు కదా, వాటి కోసం ఏమైనా ప్రయత్నం చేశారా? లేదండి, ఎవరు విజిట్ చేయలేదు యాక్చువల్గా. జస్ట్ వన్ ఆర్ టూ టైమ్స్ పవన్ గారితో డిస్కస్ చేసాం మామూలుగా, బట్ రైట్ నౌ ఏం సబ్సిడీస్ లేవన్న కాబట్టి ఇక దాని ఏం వెళ్ళలేదు. ప్రభుత్వం కూడా ఏం ప్రయత్నం అయితే జరగలేదు, లేవని చెప్పారనే తెలుసుకొని మీరు సొంతంగానే ఇన్వెస్ట్ చేసుకున్నారు. కొత్తగా ఎవరైనా అంటే చాలా మంది ఈ మధ్య కాలంలో వ్యవసాయం చేసుకుంటే బాగుంటుంది, మనకు ఎంతో కొంత 2 ఎకరాలు 1 ఎకరమో 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నది వ్యవసాయ భూమి కూడా, ఉద్యోగం చేస్తూనే ఇది చేద్దాం లేదా ఉద్యోగం వదిలేసి ఇది చేద్దాం అని అనుకుంటున్నారు కదా. ఇప్పటి వరకు మీకు వచ్చిన ఈ 8 నెలల ఎక్స్పీరియన్స్ని బట్టి కొత్తగా ఎవరైనా అంటే పూర్తిగా వ్యవసాయంతో సంబంధం లేదు, భూములు ఉండుంటాయి కానీ వ్యవసాయం పనులతో సంబంధం లేని వాళ్ళు వస్తే చేసుకోగలిగే పనైనా ఇది చేయలేకపోతారా? డెఫినెట్లీ అండి చేయగలుగుతారు, కాకపోతే నా పాయింట్ ఒక 2 సెంట్స్ అందరి దీంట్లో. సో ఇనిషియల్ వచ్చినప్పుడు డెఫినెట్లీ వాళ్ళకి టఫ్ టైం ఉంటుంది, సో వాళ్ళు దాన్ని చూసి బ్యాక్ వెళ్ళడం కానీ అంతా ఉండకూడదు, ఎందుకంటే స్టార్ట్ చేసిన చేసుకోవచ్చు. ఇంకోటి మళ్ళీ ఈ మధ్య వేరే కొన్ని యూట్యూబ్ ఛానల్స్ చూస్తాం, ఓ ఇది చేస్తే లక్షలు తప్ప, డోంట్ వరీ, అవన్నీ చూడద్దు, అవన్నీ ఏం రావా, మీ రియాలిటీ ఇస్ వేర్. వచ్చిన తర్వాత డెఫినెట్లీ వస్తాయి, ఓకే, ఏదో ఒక పాయింట్ ఎగ్జాక్ట్లీ ఒకసారి లాస్ రావచ్చు, ఒకసారి రావచ్చు, బట్ ఆన్ అండ్ యావరేజ్ డెఫినెట్లీ వస్తుంది. ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను సజెషన్ ఇచ్చేది ఏంటంటే, నేను కూడా ట్రై చేస్తున్నాను. ఇప్పుడు చాలామంది నాకు బ్యాక్ నుంచి పుష్ వస్తుంది, కెమికల్స్ వాడండి, ఆర్గానిక్ వద్దు అని చాలా వస్తుంది. ఇప్పుడు ఈవెన్ నేను 8 మంత్స్ కింద చేసినప్పుడు కూడా నాకు నవ్విలిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, మీరు చేస్తే చూద్దాం అంటే, మీరు పండించారు నేను చూస్తలే అన్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడే వచ్చి వాళ్ళు కూడా చూసి వెళ్తున్నారు. కాకపోతే ఏంటంటే కెమికల్స్ కావాలి ఇప్పుడు, ఎందుకంటే ఒకటేసారికి మనము ఆర్గానిక్లో అలవాటు లేదు, రాదు, కష్టము. బట్ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ఈ స్లలి లాంటివి ఉపయోగించుకోవడము, తర్వాత ఆర్గానిక్ నేను ప్రత్యక్షం చూశాను. ఇప్పుడు నేను లాస్ట్ 8 మంత్స్లో డిఫరెన్స్ చూశాను. ఫస్ట్ 3 మంత్స్ ప్యూర్లీ మీ కెమికల్ మీద వెళ్ళాము, నేను చెప్తాను ఆనెస్ట్లీ. అంతకుముందు 8 మంత్స్ ట్రై చేశాను, ఒక 6 to 8 మంత్స్ దాకా, బట్ అంత రాలేదు, బట్ వచ్చినా కానీ అంత అనిపించలేదు. బట్ ఇప్పుడు నేను చూస్తున్నాను కదండి ప్రత్యక్షంగా, ఇప్పుడు నాకు ఈ వంకాయ చూసుకోవచ్చు, ఇప్పుడు ఆల్మోస్ట్ తీసేదన్న స్టేజ్ నుంచి ఇప్పుడు మంచి స్టేజ్కి వచ్చింది. దీనికి మేము ఏం ప్రెస్ చేసుకోవట్లేము, ఓన్లీ ఇంగో వాటరు, తర్వాత స్లరీ డీకంపోజర్ ఉంది మా దగ్గర, ఇప్పుడు అగ్నేశం తయారు చేస్తాము. ఈరోజు యాక్చువల్గా ప్లాన్లో ఉంది స్ప్రే చేసుకోవడము. సో బెటర్ సజెషన్ ఏంటంటే, మీరు 50-50 స్టార్ట్ చేయండి, సో స్లోలీ ఆర్గానిక్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, అవసరం లేదు. వాళ్ళంటే మేము పెండల్స్ పెట్టాలి అనే ఉద్దేశంతో ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ ఉంది. మామూలుగా అయితే మేము వాళ్ళు ఈ బ్రకోలీ వీటికి ఓపెన్ ఫీల్డ్స్లో మంచి పర్ఫెక్ట్ అండి, ఇక్కడ మన దగ్గర తెలంగాణ వెదర్ ఫస్ట్లో ఇనిషియల్ కానీ వచ్చినప్పుడు లేదని చెప్పారు. యాక్చువల్గా బ్రకోలీలో మేము ఫుల్ పే చేయగలితేను, నేను వేరే ఫామ్లో చూపిస్తాను, మేము పెట్టాము యాక్చువల్గా. మీకు ఎకరానికి 3 లక్షలు 90 డేస్లో తీయచ్చు, 3 to 4 lakhs. ఏది నేను ఎట్ ద రేట్ ఆఫ్ 25 to 30 rupees పర్ చెప్తున్నాను, ఎందుకంటే యావరేజ్లో ఒకసారి మీకు 110 పోవచ్చు, ఒకసారి మీకు ఎక్కువ రేట్ వస్తే ఇంకా పోవచ్చు, ఎక్కువ వస్తే డెఫినెట్లీ వస్తుంది. బట్ ఎందుకంటే నేను ప్రత్యక్షంగా క్యాలిక్యులేషన్ చేసుకున్నాను దీనికి, నేను అంటే నేను ఏసిన దగ్గర నుంచి కూడా మెయింటెన్స్ లో మెయింటెన్స్. నెక్స్ట్ మీకు సీడ్ కాస్ట్ నుంచి చూస్తుంటే కూడా మీకు 10 rupees 20 rupees అట్లా ఏం పడదు, ఓకే. కాబట్టి వాళ్ళు హాఫ్ ఎకర్ చొప్పున ఒక 1.5 ఎకర్ వేసుకుంటే డెఫినెట్లీ నేను 3 to 4 lakhs వాళ్ళు ఎర్న్ చేయగలుగుతానండి 90 డేస్లో. మళ్ళీ మేము మీతో మాట్లాడతాం, అంటే ఒకే వీడియోలో మొత్తం డిస్కషన్స్ కరెక్ట్గా కాదు, లెంత్ కూడా ఎక్కువ అవుతుంది. ఈ బ్రకోలీని మీరు ఎక్కడ తెచ్చారు, ఎట్లా సాగు చేస్తున్నారు, దీని సాగులో ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, రెడ్ క్యాబేజీకి సంబంధించి కూడా అసలు రెడ్ క్యాబేజీని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, గ్రీన్ క్యాబేజీకి రెడ్ క్యాబేజీకి ఉన్న మార్కెట్ తేడా ఏంది, రేట్లు ఎట్లా ఉంటాయి, దాన్ని అమ్మడానికి మార్కెట్కి ఎట్లా ఎక్కడ అవకాశాలు ఉన్నాయి, దాన్ని పెంచాలంటే రైతు ఎట్లా కష్టపడాలి, ఈ పంటల సాగుకు సంబంధించి మీరు ఆల్రెడీ చేసింది తక్కువ రోజులైనా కూడా కొత్త రకాల పంటలు ఈ ప్రాంతంలో చాలా అరుదుగా సాగు చేసిన పంటలు మీరు ఎక్కువ సాగు చేస్తున్నారు కాబట్టి వాటన్నిటి గురించి కూడా మేము సపరేట్ వీడియోస్ చేద్దాం, ఎందుకంటే చాలామందికి మనం నాలెడ్జ్ షేర్ చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి మీరు అవి కూడా మాకు సహకరించాలి ఖచ్చితంగా. ఇది రామడుగు రామకృష్ణ గారు, వాళ్ళ బ్రదరు రాము గారు చెప్తున్నది. వీళ్ళిద్దరికి కేవలం 8-9 నెలల అనుభవం మాత్రమే వ్యవసాయంలో ఉంది, అయినప్పటికీ రిస్క్ చేసి సాధారణంగా ఏళ్ల తరబడి వ్యవసాయంలో అనుభవం ఉన్న సీనియర్ రైతులు కూడా చేయనటువంటి కూరగాయలు అనేక రకాలు వీళ్ళు పండిస్తున్నారు. 13 రకాల కూరగాయలు ప్రస్తుతం ఈ రోజుకు వీళ్ళ తోటలో దిగుబడి తీస్తున్నారు. కాకపోతే వీళ్ళు ఒకేసారి 6 ఎకరాల్లో శాశ్వత పందిరు వేసుకోవడం వల్ల దాదాపు 32 లక్షల రూపాయలు వెచ్చించి పూర్తిసారి వ్యవసాయం చేస్తున్నారు. ఒక 3-4 సంవత్సరాల్లో ఈ మొత్తం పెట్టుబడిని తిరిగి రిటర్న్ తీసుకునే విధంగా వీళ్ళ ప్రణాళికతో ముందుకు పోతున్నారు. ఒకవైపు సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగం చేస్తూనే మరోవైపు రైతులుగా పూర్తి స్థాయిలో వ్యవసాయంలో సైతం వీళ్ళు పాల్గొంటున్నారు. వీకెండ్స్ అంటే సాఫ్ట్వేర్ ఇంజనీర్లకు శని ఆదివారాలు సాధారణంగా సెలవు ఉంటుంది కాబట్టి ఆ రోజు పూర్తి స్థాయిలో 24 గంటలు ఈ పనిలో నిమగ్నమవుతున్నారు. ఆ మిగిలిన రోజుల్లో కూడా వచ్చి ఇక్కడే వీళ్ళు ఒక రూమ్ కూడా ఏర్పాటు చేసుకున్నారు తాత్కాలికంగా. ఆ రూమ్లో ఉంటూ ఇక్కడ ఆ పనిని అబ్జర్వ్ చేస్తూ ఒకవైపు వాళ్ళ ఉద్యోగం చేస్తూ మరోవైపు వ్యవసాయాన్ని కూడా పర్యవేక్షిస్తున్నారు. ఇంతకుముందే రాము గారు చెప్పారు, స్వబలం మన బలం, అంటే మన బలమే మన బలం అనుకోవాలి, ఆ పరబలం ఎప్పుడైనా దుర్బలం అని మా నాన్నగారు చెప్పిన మాటల్ని స్ఫూర్తిగా తీసుకొని మేము వ్యవసాయంలో ముందుకు సాగుతున్నామని చెప్పారు. ఎవరైనా కొత్తగా
వ్యవసాయంలోకి రావాలి అనుకుంటే రామకృష్ణ గారు చెప్పారు ఒకేసారి విజయం రాదు, ఖచ్చితంగా ఎత్తు పొలాలు వస్తూ ఉంటాయి, వాటిని గమనిస్తూ ఓటమికి కుంగిపోకుండా ముందుకు వెళ్తుంటేనే వ్యవసాయంలో మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. కాబట్టి ఒకేసారి లక్ష లక్షలు ఆశించి పెట్టుబడులు పెట్టి పెద్ద ఎత్తున ప్రణాళికలతోటి వచ్చి దానికి ఫలితం సరిగా రాకపోతే డిసప్పాయింట్ కాకుండా యువ రైతులు ఎవరైనా యువకులు ఎవరైనా రైతులుగా మారాలి అనుకున్నప్పుడు జాగ్రత్తలతో వ్యవసాయంలోకి అడుగులు వేస్తే మంచి ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుంది. మరొక వీడియోలో వాళ్ళతో మాట్లాడదాం, రెడ్ క్యాబేజీ ఎందుకు ఏ విధంగా సాగు చేస్తున్నారో దానికోసం ఏం జాగ్రత్తలు తీసుకున్నారు, అలాగే బ్రాకోలీకి సంబంధించి ఇంకా మిగతా పంటల సాగు కూడా చాలా కొత్త పంటలు వీళ్ళు సాగు చేస్తున్నారు, వాటన్నిటి వివరాలు కూడా మరికొన్ని వీడియోలలో వాళ్ళతో చాలా సమాచారం తెలుసుకుందాం. తెలుగు రైతుబడి ద్వారా రైతు సోదరులకు వివరించే ప్రయత్నం చేద్దాం. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే. కొట్టేస్తే పోతుంది ఇది ఆటోమేటిక్గా.